ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ పీఎస్ఆర్ శ్రేణుల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర. ప్రభుత్వం వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జేఏసీకి అందజేసిన మాజీ ఎంపీ విహెచ్. ప్రభుత్వం వెంటనే వరిధాన్యం కొనుగోలు చేయాలంటూ డిమాండ్. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హనుమంతరావు వాహనాన్ని అడ్డుకున్న పీఎస్ఆర్ వర్గీయులు. గోబ్యాక్ అంటూ నినాదాలు, ఇరు వర్గాల మధ్య తోపులాట, పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా గురువారం రోజున కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ హనుమంతరావు, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్లతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ మధునాయక్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చానని తెలిపారు. రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, 62 లక్షల ఎకరాల్లో వరి సాగు అయిందని ప్రభుత్వం చెబుతుందని తెలిపారు. కేంద్రం ప్రకటించిన 23 పంటలకు మద్దతు ధర జాబితాలో వారికి కూడా ఉందని, ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేసే విషయంలో శాస్త్రీయత లేకుండా అగమ్య గోచరంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ రైతు బాగోగులపై లేదని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన ప్రధానమంత్రి మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్లపై కేసు నమోదు చేసే బాధ్యత రాష్ట్రపతి తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించి ఏమాత్రం జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని, లేని పక్షాన ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా ఉద్దేశంలో మనం ఏం రాసినామంటే, పంట వండి ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోతుంది, ఇంకా కొనుగోలు జరుగుతలేదు, దీని మీద రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్ పంట పోయింది, మళ్ళీ ఆయన ఖరీఫ్ పంట తయారైన పంటను యాసంగి, మా ముఖ్యమంత్రి గారు ఉన్న పంటనే కొనుక్కోకుండా యాసంగి గురించి ఢిల్లీ పోయింది. ఎప్పుడైతే ఢిల్లీ వాళ్ళకి తెలిసింది, ఇప్పుడు ఉన్న పంటను అడుగుతాడు, యాసంగి అడుగుతలేని వాళ్ళ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. పాపం, నాకు కూడా బాధ ఉన్నది. ఒక ముఖ్యమంత్రికి ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం అనేది నాకు కూడా బాధ ఉంది. ఆఖరి అగ్రికల్చర్ ఆయన మినిస్టర్ని కలిసినా వాళ్ళు కూడా సరిగ్గా స్పందించలేదు, ఎఫ్సీఐకి ఉంటుందా లేదా అనేది. ఏదైనా మన రాష్ట్రంలో పండించిన పంట బాధ్యత ఎవరిపైన ఉంటుంది? ముఖ్యమంత్రి పైన ఉంటుంది. ఆయననే కొనుగోలు చేయాలి. ఎంత తొందరగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గింజ కూడా కొనాలని మేము చెప్పడం జరిగింది. ఇంకా అన్ని ప్రాంతాలలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులకు రాజకీయాలతో సంబంధం లేదు. ఏ పార్టీ వాడైనా రైతే, వాళ్ళందరికీ కొనుగోలు చేయాలని రిక్వెస్ట్ చేశాము. ఇదే రిప్రజెంటేషన్ పిసిసి అందరికీ ఇవ్వమని చెప్పింది. రేవంత్ రెడ్డి గారు అన్ని జిల్లాలలో అందరం పోయిను, నన్ను నాతో పాటు రాములు నాయకుని పంపించారు. తుఫాన్ వస్తుంది మద్రాసులో, ఆ తుఫాన్ ఎఫెక్ట్ ఇక్కడ కూడా ఉంటుంది. కాబట్టి పంట తొందరగా కొనుగోలు చేయాలి. రైతు అనేవాడు నష్టపోవద్దు. మీరు డిలే చేస్తే వాడు ఫైనల్గా ఏది రైస్ మిల్లర్లకు, దొంగ వ్యాపారాలకు తక్కువ ధర అమ్మే పరిస్థితి ఉంటుంది.
ఇప్పటికే కొనుగోల్లో కూడా తూకం వేస్తుంటే 40 కిలోల బదులు 1 కిలో ఎక్కువ వేస్తున్నారు. ఏందంటే తరువు అని కొన్ని దగ్గర 41.5 వేస్తున్నారు, 42 కూడా తీసుకుంటున్నారు అని చెప్పినా వాట్ ఎవర్ యు ఆర్ టేకింగ్ సో ఫార్ 41 అదే తీసుకోమను. రైస్ మిల్లర్స్ కూడా లేదు, మేము 42 ఉంటేనే తీసుకుంటాం, 41.5 అంటే ఇది నడవదు అని చెప్పడం జరిగింది. ఆయన తప్పనిసరిగా ఇది చేస్తా, తప్పనిసరిగా జిల్లాలో ఎలాంటి కంప్లైంట్ లేకుండా చూస్తాడనే నాకు నమ్మిక ఉన్నది. తప్పనిసరిగా రైతుల పక్షాన ఉంటాం. వాళ్ళు స్లోగన్ కూడా అదే జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ మీద సోనియా గాంధీ గారు కూడా మొదటి నుంచి ఈ అగ్రి చట్టాలను వెనుకకు తీసుకోవాలని చెప్పింది సోనియా గాంధీ. అదేవిధంగా మిగతా పార్టీలు చెప్పినా వాళ్ళు వినలేదు. వీరి వల్ల 700 మంది చనిపోయారు, వారికి కూడా 1 కోటి రూపాయలు ఇవ్వాలనేది మా దృక్పథం. వరుణ్ గాంధీ సంజయ్ గాంధీ కొడుకు కూడా అదే చెప్తున్నాడు, మేము కూడా అదే చెప్తున్నాం. ఆ విధంగా నువ్వు 3 లక్షలు వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి ఇక్కడ ఎందుకు ఇక్కడున్న రైతులకు ఏదైతే చనిపోతుందో వాళ్ళకు కూడా ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఎప్పటికైనా రైతే అన్నం పెడుతుంది, రైతే అగర్ అగ్రికల్చర్ చేయకపోతే తిండేవాడు పెడతాడు అనేది ఉన్నది. మనం ఇలాంటి సమయంలో కష్టకాలంలో రైతులను ఆదుకుంటే మళ్ళీ పంట పండిస్తాడు అనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ కార్యకర్తలు ఇళ్లలో కూర్చోవడం కాదు, రైతుల దగ్గర వండి రైతు కుప్పల మీద ఉన్నటువంటి ఐకేబి సెంటర్లో కొనుగోలు చేస్తే మీరు కూడా నాయకులుగా తయారవుతారు. ఏ పార్టీకైనా కానీ రైతు సోదరులు పెద్ద ఒక లెసన్ నేర్పుతారని ఆ కార్యక్రమం ప్రకారంగానే ప్రత్యేకంగా ఇప్పుడు యూపీ ఎలక్షన్స్ వస్తున్నాయని పంజాబ్లో వస్తున్నందుకు రైతు సోదరుల ప్రొటెస్ట్ 1.5 ఇయర్ నడిచినందుకు 700 ప్రాణాలు పోయినందుకు ప్రత్యేకంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ప్రజల బీజేపీ గ్రాఫ్ కొంచెం తగ్గిందని వాళ్ళకి తెలిసిపోయింది. అందుకోసం ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసింది. ఇది పెద్ద కాంగ్రెస్ పార్టీ విక్టరీ, అపోజిషన్ వాళ్ళు కూడా అందరు కలిసి, ఎందుకంటే రైతు సోదరులకు మా సోనియమ్మ తల్లి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 62,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. నేను స్వయంగా రాజశేఖర రెడ్డి గారి కేబినెట్లో ఉన్నప్పుడు మంత్రిగా నేను మా జైపూర్ మండలంలో మా రైతు సోదరులకు వాళ్ళకున్న రైతుకు దొరికే కంపెన్సేషన్ 740 కోట్ల రూపాయలు నేను స్వయంగా నా చేతితో నేను డిస్ట్రిబ్యూట్ చేసిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి రైతు సోదరులు ఎల్లప్పుడూ ఎల్లకాలం మా ఎంబడి ఉంటారని పూర్తిగా విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకున్న మా ప్రెసిడెంట్ గారు, సోనియామ్మ తల్లి, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగానే ప్రత్యేకంగా మా హనుమంతన్న, మా రాములు నాయక్ గారు, మా సంజీవరావు గారు, మా ప్రతాప్ గారు వచ్చి మేము ఇలా కలెక్టర్ గారికి వాళ్ళకి ప్రీతి పత్రం ఇచ్చినాము. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడానికి విచ్చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ హనుమంతరావును మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్రావు వర్గీయులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా మాజీ ఎంపీ హనుమంతరావు, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్లు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడానికి విచ్చేసిన వారి వాహనాన్ని ప్రేమసాగర్ వర్గీయులు కలెక్టరేట్ గేటు ముందు అడ్డుకుని గోబ్యాక్ హనుమంతరావు నినాదాలు చేశారు. హనుమంతరావు డౌన్ డౌన్, పీఎస్ఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ వారి వాహనాలను వారిని కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఉధృత వాతావరణం నెలకొని తోపులాటకు దారితీసింది. స్థానిక పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ప్రేమసాగర్రావు వర్గీయులు తనపై అనుసరించిన తీరుపై ఇప్పటి వరకు ఇతర పార్టీల వారు సైతం నన్ను అడ్డుకోలేదని, మంచిర్యాలలో మాత్రమే పీఎస్ఆర్ వర్గీయులు అడ్డుకున్నారని, దీనిపై హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. పీసీసీ ఆదేశాల మేరకే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తిరుగుతూ రైతు కష్టాలను అడిగి తెలుసుకుంటూ అక్కడి నుండి అధికారులతో చర్చించి కొనుగోలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. ప్రేమసాగర్రావుకు ఏమైనా సమస్యలు ఉంటే అధిష్టానంతో మాట్లాడాలని, ఇలా చేయడం పద్ధతి కాదని హితవు పలికారు. పార్టీ కష్టకాలంలో ఉంటే ఇలాంటి చర్యలు చేపట్టడం వలన పార్టీ బలహీనపడుతుందని తెలిపారు.
దానికి జవాబు చెప్తూ దాని ముందు జరిగింది కూడా చెప్తా. నేను ఇక్కడికి రావడం పిసిసి ఆదేశాల మీద వచ్చిన పిసిసి నన్ను ఏది మన పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పంపించారు. గత 3 రోజుల నుంచి వచ్చిన మహేష్ అనే పిల్లవాడు ఒక హరిజన్ పిల్లవాడు కూడా ఏది ఉద్యోగం రాక చనిపోతే ఒకసారి 50,000 ఇచ్చి వచ్చిన పంట కుప్పల మీద కూడా పడుకున్నా రైతులకు లాభం చేయాలని. ఎందుకంటే పార్టీ ప్రోగ్రామ్ ఇచ్చింది కాబట్టి నేను వచ్చిన ఇక్కడ రాంటే రావాలి అన్నా. నువ్వు ఏంది అడగాలి కానీ ఓ 50 మంది నో 100 మంది మరి నా దగ్గర హైదరాబాద్లో ఎంతమంది ఉంటారో తెలుసు కదా. నాకు ఇక్కడనే కాదు ఈడ కూడా జనం ఉంటారు. కానీ మనం ఒక పక్క పార్టీ కష్టకాలంలో ఉంటే ఇలాంటి చేయడం వల్ల రైట్ ఇంకా మేము వీక్ అవుతాం అనేది బాధ. పాయింట్ ఏంటంటే మనం అందరం కలుద్దాం ఏదైనా ఉంటే బాధ ఉంటే చెప్పుకోవాలి. ఏం కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరు కూడా నన్ను ఈ విధంగా తిట్లనే. నేను చాలా సీరియస్ ఉన్నా నన్ను ఎవడో తిడతారు. నేనేం తప్పు చేసినా హైకమాండ్ పార్టీ ప్రెసిడెంట్ చెప్పిండు హనుమంతలను పోవాలంటే వచ్చినాం. ఎందుకంటే పార్టీ ప్రోగ్రామ్ అని నిజంగానే ఆయనకు పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈడ రావాలి ఆయన కూడా పార్టిసిపేట్ చేయాలి ఆయన బాధ ఏందో చెప్పుకోవాలి. అప్పుడు మేము కూడా సపోర్ట్ చేస్తాం. అంతేగాని ఒక 50 మందిని 100 మందిని పంపించి నోటుకు వచ్చినట్టు చెడ్డ మాటలు తిట్టడం న్యాయమా? రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రేమసాగర్ రావు శ్రేణుల ఆధ్వర్యంలో గురువారం రోజున ప్రజా చైతన్య యాత్ర పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీగా తరలివచ్చి స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం లక్షిట్పేట జెడ్పీటీసీ సత్తన్న మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కొనుగోళ్లలో అవినీతి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర తక్షణమే ప్రకటించాలన్నారు. పంట చేతికందినా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు గ్రామాల్లో కొనుగోలు చేపట్టలేదని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేకు పదవి మీద ఉన్న మోజు రైతుల మీద ఉండకపోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రేమసాగర్ రావు పేరు చెప్పుకుని పదవులు దక్కించుకున్న కొంతమంది నాయకులు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలవాలని సవాలు విసిరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఉద్యమాలు చేపట్టి రైతులకు న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము 4,000 5,000 ఎత్తాను అంటే దాన్ని రైతుల శాప ఈ గవర్నమెంట్ రైతులకు అది ఎక్కడదో కానీ మహామహా శాపం. అయింది ఏ జన్మ పుణ్యమో చేసుకున్నది రైతులు చేసుకున్న శాపం ఏమో కానీ ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చే నుంచి వెళ్ళి ఇంత ఇబ్బంది పెట్టుకున్న రోజులు ఎప్పుడు రాలేదు. ఏమన్నా అంటే కేంద్రం అంటారు కేంద్రమేమో రాష్ట్రం అంటారు. చరిత్రలో ఇంతకుముందు ఈ అర్థ సెంటర్లు ఓపెన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. తర్వాత ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. వాళ్ళు వీళ్ళవినా వాళ్ళవినా చెప్పుకోలే ఇవన్నీ చేసినవన్న చరిత్రలో. ఇప్పుడు కనీసం రైతుల మీద ఏమన్నా ప్రేమ ఉన్నా కూడా గడవయ్యన్నో 3 లక్షలు ప్రకటించిన కేసీఆర్ గారు అక్కడ పంజాబ్ అక్కడ వాళ్ళు చేసుకు సంవత్సరం నుంచి ఉద్యమం చేస్తే ఒక్కరోజు ఉద్యమానికి పోయి కూడా కనీసం వాళ్ళకు సానుభూతి తెలపలే. ఫస్ట్ పార్లమెంట్లో దానికి సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారే.
మళ్ళా మన నటన చేసి మేం చెప్తేనే వచ్చిందని చెప్పుకోవడానికన్నా కనీసం లోకజ్ఞానం లేదా ఎవరికన్నా అన్నంత అంటే ఈ నా కొడుకులు తెలంగాణ అంతా పిచ్చోళ్ళే అనే విధంగా చెప్పుకుంటాడు కాబట్టి దాన్ని గమనించుకొని రైతులను ఇబ్బంది పెట్టుకున్న చరిత్ర ఈ కేసీఆర్ ప్రభుత్వానికి తప్ప ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు గాని ఎవరు గాని వాళ్ళంతా రైతు బిడ్డలే కనీసం రైతులకు పుట్టిన వాళ్ళే ఇలా రాజకీయాలు చేసుకున్నంత మాత్రాన రైతుల వీణ జై జవాన్ జై కిసాన్ అనే చరిత్రను మర్చిపోయి మీరేదో రాజకీయానికే రాజకీయాల కోసమే లోబడి కనీసం కన్న తల్లిని మర్చిపోయినట్టు రైతులు మర్చిపోతే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏమన్నా కనీసం ఇక్కడ మన కలెక్టర్లు గారు ఇక్కడ ఉన్న లోకల్ కలెక్టర్ గారు ఏదైనా చరిత్రల గవర్నమెంట్కు వ్యతిరేకంగా సపోర్ట్ వచ్చిందనుకో రైతులను ఇవాళ తెల్లారి వరకే మెసేజ్లు అందిస్తారు కనీసం రైతులను ఇబ్బంది పెట్టుకునే చరిత్రలు కొద్దిగా లేట్గా కూడా అందిస్తలేరు అది మీరు ఐఎస్ ఆఫీసర్లు కొద్దిగా అట్లా సానుభూతి తెలిపి మీరు ఏదో సిద్దిపేట కలెక్టర్ మొన్న ఇచ్చిన చూడు సిద్దిపేట కలెక్టర్ ఇచ్చినట్టు తెల్లారి వరకే మెసేజ్ అందించినట్టు మీరు మా పట్ల కొద్దిగా కొనడానికి కొద్దిగా సానుభూతి తెలపాలి తప్ప కానీ అంతా మీరు పంటలు వేయద్దు అయ్యద్దు అంటే మాకు డబ్బులు మనసుకో డబ్బులు కొనిచ్చే చరిత్ర తప్ప కానీ మేమంతా రైతు బిడ్డలమే ఇక్కడికి వచ్చిన వాళ్ళని ఇక్కడ లీడర్లు ఇవ్వడం లేవు రైతు బిడ్డలమే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కోసమే పనిచేస్తాం కాదు పబ్లిక్ కోసం ఈ పబ్లిక్ దాదేటోళ్ళు కూడా ఇవ్వాలి ఈ రైతు బిడ్డలే ఈ రైతు బిడ్డలకు మేము కూడా కొద్దిగా సపోర్ట్ ఉండాలని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారికి కానీ ముఖ్యమంత్రి రైతు బిడ్డ అని చెప్పుకుంటాడు ఆయన రైతు బిడ్డో కాదో మాకు తెలియదు కానీ మాకు కూడా ఫామ్ హౌస్ ఉన్నదంటే ఫామ్ హౌస్ అంటే ఎంజాయ్ కోసం కట్టుకున్నది అది ఏదో రైతులకు అన్నం పెట్టేది కాదు దాన్ని దృష్టిలో పెట్టుకొని లోకల్ ఎమ్మెల్యే కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఉండే అంశాలు కానీ ఈ రైతులను ఇబ్బంది పెట్టుకుంటే మేము మీ పార్టీలకు అద్దు మీ ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండము. ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. అయ్యా మీరు రైతు పక్షపాతి అని చెప్పి చెప్పుకుంటూ మేము రైతు బంధు ఇస్తున్నాం, రైతులను కాపాడుతున్నాం, పోషిస్తున్నాం అని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పుకున్నారు సిగ్గుసేటు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఈరోజు కనీసానికి మద్దతు ధర పక్కకు పెడితే ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితిలో లేదంటే ఇది సిగ్గుసేట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే బేషరతుగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఏదైతే కష్టపడి పండించారో పంటను వెంటనే మరి గిట్టుబాటు ధర కొనుగోలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో మరి రైతుల పక్షాన నిలబడి మేము ప్రభుత్వం మెడలు పంచి కూడా వారి గిట్టుబాటు ధరతో పాటు పండించిన పంట కొనేంత వరకు కూడా మరి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఇక్కడ ఈ శాసనసభ్యులు దివాకరరావు గారిని ప్రశ్నిస్తున్నాం. అయ్యా మీకు మేము కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన కౌన్సిలర్లుగా వచ్చి ప్రజాప్రతినిధులు కొనే చిత్తశుద్ధి మీరు రైతుల మీద ఎందుకు చూపెట్టాలని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. సిగ్గుసేటు కొనుగోలు చేసే వ్యవస్థను పక్కకు పెట్టి మీరు రైతుల కోసము ప్రజల కోసము సేవ చేయాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏమాత్రం సిగ్గున్నా వెంటనే తక్షణం ఈ నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తున్నాం. ఏమాత్రం మీకు సిగ్గుచేటు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కొనుగోలు చేయడానికి మీరు ప్రయత్నిస్తే మీకు మేము వార్నింగ్ ఇస్తున్నాం. ఎవరైతే ఈ జెండా మీద ప్రేమ్ సాగరరావు గారి ఆశీస్సులతోటి కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన ప్రజాప్రతినిధులు ఉన్నారో మీకు చిత్తశుద్ధి ఏమాత్రం ఉంటే మీరు గెలిచిన పదవులకు రాజీనామా చేసి మీరు మళ్ళీ తిరిగి గెలవండి. మీకు మేమే సన్మానం చేస్తాం ప్రజాక్షేత్రం అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. మీరు మంచిర్యాల జిల్లా నుండి యావత్ రైతాంగం తరలివచ్చి జన చైతన్య యాత్రను విజయవంతం చేయడం జరిగింది. సోదరులారా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ప్రజా వ్యతిరేక విధానాలని అమలు చేస్తుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కానివ్వండి, ప్రజా వ్యతిరేక విధానాలని అమలు చేస్తుంది. ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేక, రైతులకు న్యాయం చేయలేక, కేవలం డబ్బు సంపాదన మీదనే ఈరోజు కేసీఆర్ ఆధారపడడం జరుగుతుంది. లక్షల కోట్లు డబ్బులు సంపాదిస్తారు. ఈరోజు వరి పండించిన రైతు నెలల కనీసం ఇప్పటి ఒక నెల రోజుల నుండి కళ్ళం లోపల వడ్లు పోసుకొని కుప్పకు కాపల పంటు ఈ ప్రభుత్వం కొనలేని పరిస్థితులలో ఉండే ఆగి సచ్చిన రైతులు కూడా మన జిల్లాలోనే ఉన్నారు. దీన్ని ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఈ ప్రభుత్వం వరి వేయద్దు, వరి వేస్తే ఉరి అని చెప్పి కేసీఆర్ ప్రకటించడం జరుగుతుంది. కేసీఆర్ను నేను మీ పత్రికా ముఖంగా ప్రజా సమక్షంగా నేను ప్రశ్నిస్తున్నా, కేసీఆర్ నీకు సిగ్గు లేదా? లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా కట్టించినావు నువ్వు? వరి వేయకపోతే దేనికోసం? ఈ పంటలు ఏది వేయాలనేది నియంత్రిత సాగు అనేది లేదు. రైతులకు ఏది ఇష్టమైతే, రైతు భూమిలో ఏది పండితే ఆ పంట వేసుకుంటారు. కాబట్టి రైతులను నియంత్రించాల్సిన పరిస్థితి ప్రభుత్వాలకు రావద్దు. దీన్ని ప్రజలందరము, రైతులందరూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లోపల ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు.
తాజ్బాబా సేవా సమితి సేవలు ఆదివాసీ కుగ్రామాలకు విస్తరిస్తున్నారు. సేవా సమితి అధ్యక్షులు ఉస్మాన్ పాషా నిరుపేదలను గుర్తించి వారికి భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. తాజ్బాబా సేవా సమితి ఆధ్వర్యంలో కాగజ్ నగర్ సీఐ రాణా ప్రతాప్ ఎస్ఐ సత్తార్ సహకారంతో కాగజ్ నగర్ డివిజన్లోని కొలాం గోంది కుగ్రామంలో నివసిస్తున్న 15 కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కుమ్రంభీం జిల్లా కార్యదర్శి ఎండి చాంద్ పాషా, తాజ్బాబా సేవా సమితి సభ్యులు సలీం, రసూల్ షెరీఫ్, ఆజీబాబా, శ్రీనులాల్, కృష్ణపల్లి శంకర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. సరుకులు, బియ్యము, ఇక సదర్లు, నూనె ఈరోజు మాకు ఉన్న ఇక ఉన్న ఇక తిండికి మనకు ఈరోజు ఇక సాయం చేస్తున్నారు. ఉస్మాన్ అన్న తింటున్నాం కానీ ఈరోజు ఇక ఉస్మాన్ అన్న తెచ్చండి. ఈరోజు ఇక తింటామే ఎట్లయినా, ఇక మనం ఒక రెండు రోజులు బతుకుతామే. ఇక ఇన్ని రోజులు అవుతున్నాడు కాగజ్ నగర్ ఎమ్మెల్యే, కానీ ఒక రోజు మనకు ఏ రాలేదు, ఇక అడగబెట్టలేదు. గ్రామాలు ఉండేటువంటి కనీస సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాల్లో తాజ్బాబా సేవా సమితి తరఫున తనకు తోచినటువంటి సహాయం, ఇతరులు సహాయ సహకారాలు చేస్తే అటువంటి వాళ్ళ సహాయం కూడా తీసుకొని వాళ్ళకు నిత్యావసర సరుకులు కానీ, తర్వాత వాళ్లకు ఈ చలికాలం కాబట్టి వాళ్ళు చలికి మారుమూల ప్రాంతాల్లో ఉంటారు కనుక వాళ్ళు చలికి తట్టుకోలేరు, అటువంటి వాళ్లకు ఈ బెడ్షీట్స్, బ్లాంకెట్స్ కానీ, లేదా చదువుకునే పిల్లలు ఉంటే వాళ్లకు నోట్బుక్లు, పెన్నులు ఇటువంటి, అదే రకంగా లాక్డౌన్ కాలంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భోజన సదుపాయం కల్పించడము, అన్నదాన కార్యక్రమం చేయడము, ఈ రకంగా తాజ్బాబా సేవా సమితి అనేది గత 2 సంవత్సరాల కాలంలో అనేక మండలాల్లో, అనేక గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి ప్రాంతాలలో, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలు, వెనుకబడ్డ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో ఇటువంటి సేవలు అందించడం అనేది, అంటే కనీస రహదారి లేనటువంటి ప్రాంతాలకు తీసుకొచ్చినటువంటి సరుకులను మోసుకుంటూ తీసుకెళ్లి వాళ్ళ వరకు చేర్చి వాళ్ళ మంచి చెడు కనుక్కొని వాళ్ళకు భవిష్యత్తులో కూడా మా తాకతు మేరకు, మాకు అందే సహాయం మేరకు మీకు ఎటువంటి సహాయం చేయడానికైనా మేము వెనుకాడము. మేము చేస్తున్న సహాయం మీకు తక్కువనే, మేము ఇక ముందు కూడా ఇటువంటి సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పి ఈ రకంగా ఆదివాసీ ప్రాంతాలకు, కొలాం గూడాలకు, వెనుకబడ్డటువంటి ప్రాంతాలకు, ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రాంతానికి కనీసం రహదారి లేదు, కరెంటు లేదు, మంచినీళ్ళ సౌకర్యం లేదు, ఎటువంటి గ్రామాలు ఇక్కడ ఈ గ్రామానికి ఎటువంటి సౌకర్యం కూడా లేదు. అయినప్పటికి కూడా మేము చెప్పినటువంటి విషయాన్ని విని, అయ్యో మరి ఇంత ఈ 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి గ్రామాలు ఉంటాయా, ఇటువంటి గ్రామాలలో ఇటువంటి ప్రజలు జీవిస్తాన్రా, మరి మనలాంటి వాళ్ళు చేయాల్సింది పట్టణాలలో ఉండే అటువంటి వాళ్ళకు కాదు, ఇటువంటి వాళ్ళకే సహాయం చేయాలి, ఇటువంటి వాళ్ళకే మన సహాయ సహకారాలు అందించాలి. మనం ఒక పూట భోజనం పెట్టినా కానీ వాళ్ళు మనకు పెట్టేటువంటి దీవెనలు ఎంతో అవసరము. ప్రభుత్వం కూడా ఇటువంటి దాని మీద దృష్టి సారించాలి, ఇటువంటి వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించాలి అనే ఉద్దేశము వాళ్ళు వెలిబుచ్చిండ్రు. ఇటువంటి ప్రాంతాలకు వచ్చి ఇటువంటి కార్యక్రమములు తాజ్బాబా సేవా సమితి చేయడం అనేది చాలా గర్వించదగినటువంటి విషయము. ఉస్మాన్ అనే అటువంటి ఒక సాధారణమైనటువంటి యువకుడు తనకున్న దాంట్లో ఇటువంటి సహాయ సహకారాలు తీసుకొని ఇటువంటి ప్రాంతాలకు వచ్చి చేయడం అనేది చాలా అవసరం. ఈరోజు చిన్న చేసి పెద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని కొందరు దళారులు అక్రమ మార్గంలో రవీంద్రఖని రైల్వే స్టేషన్ నుంచి ఇతర ప్రదేశాలకు రైలు మార్గం ద్వారా ప్రతిరోజు క్వింటాల కొద్దీ రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్నారు. గురువారం రవీంద్రఖని రైల్వే స్టేషన్లో రవాణాకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని సింగరేణి రైలులో వేస్తున్న క్రమంలో సంబంధిత రెవెన్యూ అధికారులు ఆర్ఐ నవీత్, రవికిషోర్, విఆర్ఏ భాగ్యలక్ష్మి, రాజు అడ్డుకున్నారు. అడ్డుకునే క్రమంలో భాగ్యలక్ష్మి చేతికి గాయం జరిగింది. మందమరి తహసీల్దార్ రాజాలింగు రైల్వే స్టేషన్కు చేరుకుని 10 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ, పట్టణంలో రేషన్ కార్డుదారులు రేషన్ బియ్యాన్ని దళారులకు విక్రయించినట్లయితే రేషన్ కార్డును రద్దు చేస్తామని హెచ్చరించారు. రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తున్న వారిపై శాఖపరమైన చర్యలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. లోకల్గా టామ్ టామ్ చేపించాము, అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క బుద్ధిని వాళ్ళు మార్పు చేసుకుంటలేరు. ఎన్ని మరి చెప్పినా కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు యథావిధిగా అదే బియ్యాన్ని తలుపు చేస్తున్నారు. కాబట్టి ఇటుపై విషయంలో కూడా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పై అధికారులు నివేదిక పంపడం జరుగుతుంది. కాబట్టి వారు ఇప్పటికైనా కానీ
వాళ్ళ యొక్క అక్రమ బియ్యం రవాణు బంద్ చేయవలసిందిగా మేము కోర్టు వాళ్ళని హెచ్చరిస్తున్నాం. ఎవరైతే కార్డు హోల్డర్స్ రేషన్ డీలర్ దగ్గర బియ్యం కొనుగోలు చేసి వాళ్ళు ఆ బియ్యాన్ని వాడకుండా తినకుండా అక్రమంగా దళారులకు 8 నుంచి 10 రూపాయల మధ్య విక్రయిస్తున్నారు. ఎవరైతే విక్రయిస్తున్నారో వారి యొక్క కార్డును రద్దు చేయటకు పై అధికారులకు మేము నివేదిక పంపడం జరుగుతుంది. మరియు ఎవరైతే దళారులనో మరి వారిపైన మీపైన కూడా శాఖపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. సుమారుగా ఈరోజు 25 నుంచి 35 క్వింటల బియ్యము రైల్వే స్టేషన్లో అక్రమంగా రైలు రాగానే తీసుకొచ్చి అక్కడ రెడీ పెట్టారు. మా సిబ్బంది దాదాపుగా ఒక 10 క్వింటల బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. మిగతా బియ్యం ఏదైతే ఉన్నదో ఆ ట్రైన్ల వాళ్ళు 35 నుంచి 40 మంది దాకా ఉన్నారు వాళ్ళు దళారులు. వాళ్ళు ఆ ట్రైన్లో తరలింపు చేసుకొని ఆ ఒక 20 క్వింటల బియ్యం ఆల్రెడీ మహారాష్ట్రకు ట్రైన్ ద్వారా వెళ్ళిపోయినవి. మిగతా 10 క్వింటల నుంచి మేము పట్టుకోవడం జరిగింది. స్టేషన్లో ఇప్పుడు వీటిని మేము గోడౌన్కి పంపించడం జరుగుతుంది. ఎప్పట్లాగా మా సిబ్బంది ఆర్ఐ విఆర్ఏలు అందరూ కూడా ప్రతిరోజు రవీంద్రకాని రైల్వే స్టేషన్లో నుండి దాదాపు 20 నుంచి 30 క్వింటల బియ్యం పీడిఎస్ బియ్యం మహారాష్ట్రకు తరలింపు చేస్తున్నారు. ఇవి రేషన్ దుకాణం నుంచి కార్డు హోల్డర్స్ కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని తినకుండా దళారులకు విక్రయించి దళారుల ద్వారా మహారాష్ట్రకు బై ట్రైన్ ద్వారా తరలింపు చేస్తున్నారు. ఈ మాదిరిగా మా యొక్క పై అధికారుల ఆదేశానుసారంగా మేము ఒక టీం వేసేసి రవీంద్ర కాలనీ వద్ద ఎవరైతే దళారులు ఉన్నారో ప్రతిరోజు బియ్యం ట్రాన్స్పోర్టింగ్ చేస్తున్నటువంటి వారి వద్ద నుంచి బియ్యం దొరకబట్టి మేము గోడౌన్కు పంపేయడం జరుగుతుంది. ఈరోజు యథావిధిగా మా టీము రైల్వే స్టేషన్లో వారి కొరకు కాపలు కాయచుండగా వారు 30 నుంచి 40 మంది దళారులు పీడిఎస్ బియ్యం సంచులు పట్టుకొని రైలు రాగానే రైళ్ళ టకాటక్ అని వేసేసి మా వాళ్ళు అడగించగా వారిపైన చేయి చేసుకొని భాగ్యాన అమ్మాయిని వారు దొబ్బేసి కొట్టి కొన్ని బియ్యం సంచులు ట్రైన్లో వేసి తరలింపు చేసినారు. కొన్ని బియ్యం పట్టుకొని స్టేషన్లో పెట్టినాము. మరి ఈ మాదిరిగా మేము పోలీసులకు ఫిర్యాదు చేశాము. పోలీసులు కూడా మరి వారు మేము లెటర్ పెడతామని చెప్పేసి మాకు ఇద్దరు పోలీసులు అని చెప్పేసి కోరగా వారు మా మీ తహసీల్దార్ నుంచి కాదు ఇది మాకు సిపిఐ నుంచి రావాలని చెప్పేసి వాళ్ళు తెలియపరిచినారు. సింగరేణి సంస్థ మందమరి ఏరియాలోని కేకేఓసిపిలో ఇటీవల బండరాయి మీదపడి మృతి చెందిన సింగరేణి అండర్ మేనేజర్ పురుషోత్తం కుటుంబాన్ని గురువారం మందమరి పట్టణంలోని ఆయన నివాసంలో టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి బి సంజయ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులైనా కార్మికులైనా ప్రాణం ఒకటేనని సింగరేణిలో 4 కార్మికులైనా మృతి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్థానిక ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతలు స్పందించకపోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ప్రకటన కూడా విడుదల చేయకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు కుంచే భూపతి తెలుగు యువత జిల్లా అధ్యక్షులు వాసాల సాగర్ టీఎన్టీయూసీ నాయకులు బ్రహ్మచారి రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి బైరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 40 సంవత్సరాలు సింగరేణిలో పనిచేసి అనుభవజ్ఞుడు అతి దారుణాతి దారుణంగా ఆ ఓసిలోని బండ కూలి అంటే బండ వచ్చి ఆయన మీద పడి చనిపోతే కనీసం ఈరోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ టీపీజీకేఎస్ నాయకత్వం తరఫున కానీ ఎవరు కూడా ఈ కుటుంబానికి భరోసా కల్పించే దాఖలాలు లేవు. నేను అడుగుతున్నాను ఇక్కడున్న బాల్క సుమన్ రావు గారిని మరియు టీపీజీకేఎస్ నాయకులని సింగరేణి కార్మికుల ప్రాణాలంటే మీకు పట్టవా అని అడుగుతున్నాను. మొన్నటికి మొన్న SRP3లో 4 కార్మికులు దారుణంగా చనిపోతే కనీసం ఒక్కసారి కూడా వాళ్ళ ఇంటికి కానీ ఆ బావి మీదకి కానీ ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు కూడా రాలేదు. అదేవిధంగా అనుభవజ్ఞుడు పురుషోత్తరావు గారు అండర్ మేనేజర్ గారు చనిపోతే ఆ కుటుంబానికి ఇప్పటివరకు భరోసా కల్పించలేదు.
మేము ఎస్ఆర్పి3లో గాని ఇవాల పురుషోత్తరావు గారు గాని అంటే ఆఫీసర్ అయినా కార్మికుడైనా ప్రాణం ప్రాణమే అని చెప్పి మేము టీఎన్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. బేషరతుగా ఈ కుటుంబాలకి కోటి రూపాయలు ప్రభుత్వం తర్వాతన నజరాన ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి టీఎన్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ కేసీఆర్ గాని టీపీజీకేఎస్ నాయకులకు గాని మరి సింగరేణి సొమ్ము కావాలి గాని సింగరేణి ప్రాణాలకు విలువ లేదా అని అడుగుతున్నాను. 43 కోట్ల రూపాయలు సీఎం కేసీఆర్ నిధికి కరోనా సమయంలో ఎవరిని అడిగి ఇచ్చారని చెప్పి టీఎన్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా డిస్టిక్ మినరల్ ఫండ్స్ కింద హైదరాబాద్కి సిద్దిపేటకి మరి కోరుట్లకు మరి సిరిసిల్లకి ఈ నిధులన్నీ తీసుకపోయి అక్కడ ఎందుకు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి ఎవరిని అడిగి సింగరేణి నిధులు అక్కడ తీసుకెళ్తున్నారని చెప్పి అడుగుతున్నాను. సిఎస్ఆర్ నిధుల కింద 100 కోట్ల రూపాయలు హైదరాబాద్కి మరి కేసీఆర్కి ఎందుకు దారదత్తం చేస్తున్నారని చెప్పి టీఎన్టీ తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ పురుషోత్తం కుటుంబానికి మీరు 1 కోటి రూపాయలు నజరాన ప్రకటించకపోతే ఖచ్చితంగా మేము ఈ ఆందోళన కార్యక్రమం త్వరలో చేపడతామని చెప్పి టీఎన్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎస్ఆర్పి3లో చనిపోయిన కార్మికులకు ఇప్పటి వరకు స్పష్టమైన హామీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి నేను మాట్లాడుతున్నాను. కేసీఆర్కి ఫామ్ హౌస్ లో పడుకోవడం తెలుసు తప్పితే మరి సింగరేణి సొమ్ము కావాలి తప్పితే మరి వాళ్ళ సింగరేణికి 13,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డ ప్రభుత్వము మరి తెలంగాణ ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతున్నాను. సింగరేణి సంపాదించిన లాభాలన్నీ అటు కేసీఆర్కి మరి కేసీఆర్ నాయకత్వానికి దారదత్తం చేస్తున్న ఈ సిఎన్ఎండిని కుల్లా కుల్లాగా సూటిగా అడుగుతున్నాను. ఎందుకు పురుషోత్తం యొక్క కుటుంబానికి మీరు న్యాయం చేస్తానని చెప్పి భరోసా కల్పించాలని చెప్పి అడుగుతున్నాను. బేషరతుగా 1 కోటి రూపాయలు పురుషోత్తం కుటుంబానికి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా టీఎన్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు అందరికీ మరి ఈ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బెల్లంపల్లి ప్రాంత ప్రజలకు మణిహారం కల్వరి చర్చి అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావులు అన్నారు. బెల్లంపల్లి మండలం సోమగూడెంలో నూతనంగా నిర్మించిన కల్వరి ప్రత్యక్షత చర్చిని కేరళ రాష్ట్రానికి చెందిన పాస్టర్ సురేష్ బాబు బుధవారం రాత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ప్రోగ్రాంకు ఎమ్మెల్యేలు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ చర్చి నిర్వాహకులు పాస్టర్ ప్రవీణ్, సిస్టర్ షారోన్లు క్రైస్తవుల సహకారంతో 7 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి క్రైస్తవుల సౌకర్యార్థం ఇంత పెద్ద చర్చి నిర్మించడం ఎంతో గొప్ప విషయమన్నారు. నాడు 1400 మందితో ఇక్కడ ఏర్పాటు చేసిన చర్చి నేడు 14,000 మంది క్రైస్తవ భక్తులు కూర్చుండే విధంగా నిర్మించారని వారు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇక్కడ 150,000 మంది క్రైస్తవులకు సరిపడే విధంగా చర్చి నిర్మించనున్నారని, ఇందుకు యేసుక్రీస్తు ప్రభువు కృప అనుగ్రహిస్తారని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేరళ పాస్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ బెల్లంపల్లి కల్వరి చర్చి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల క్రైస్తవులకు వారధి అన్నారు. ఈ చర్చి పాస్టర్ ప్రవీణ్ దేశ విదేశాల్లోని క్రైస్తవుల అభిమానాన్ని చూరగొన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సోమగూడెం సర్పంచ్ ప్రమీలగౌడ్, ప్రముఖ క్రైస్తవ గాయకులు ఏఆర్ స్టీవెన్సన్, 2 రాష్ట్రాలకు చెందిన ప్రముఖ పాస్టర్లు జెర్మియా, ఉషాపాల్, జకరియా, సంతోష్, మేరకా, మాథ్యూస్, ఎం జార్జ్, జాన్, కురినయ్య, అబ్రహాంలతో పాటు వేలాది మంది క్రైస్తవులు పాల్గొన్నారు. నిర్మించడానికి దేవుడు వారికి ఇచ్చిన బెల్లంపల్లి అంటే నేను ఇంటికి
సొంత ఇంటికి వచ్చినట్లు ఉంటారు. ఎందుకంటే నేను ఇక్కడ 10 సంవత్సరాలు కాగస్ నగర్ లో దేవుని యొక్క పరిచర్య చేశాను. సో ఈ సమయంలో ఈ సుందరమైన మందిరం ఈ దినం ఆయన మహిమార్థమై ప్రతిష్ఠించు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ పీఎస్ఆర్ శ్రేణుల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర. ప్రభుత్వం వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జేఏసీకి అందజేసిన మాజీ ఎంపీ విహెచ్. ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ డిమాండ్. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హనుమంతరావు వాహనాన్ని అడ్డుకున్న పీఎస్ఆర్ వర్గీయులు. గోబ్యాక్ అంటూ నినాదాలు, ఇరు వర్గాల మధ్య తోపులాట, పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన గొడవ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.